ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరిసి రోజురోజుకు చేర్యాల ప్రాంత అస్తిత్వం కోల్పోవడం దురదృష్టకరమని చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన చైర్మన్ చక్రధర ఆవేదన వ్యక్తం చేశారు. సాధనలో భాగంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ఉదయం అమరవీరుల స్తూపం దగ్గర అక్కడ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ బైరాంపల్లె స్టార్ట్ చేసిన ఈ ర్యాలీ బైరాంపల్లె నుండి మన మద్దూరు మండలం అలాగే చేర్యాల మండలం కొమరవెల్లి మీదుగా కలెక్టర్ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. నేపథ్యం ఏంటి? చేర్యాల ప్రాంతానికి చెందిన 52 గ్రామాల ప్రజల అస్తిత్వం, వారి యొక్క ఉనికి ప్రదర్శించడానికి, వారి కష్టనష్టాలను తీర్చడానికి, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఏ రకంగా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆఫీసులు దూరం అయితే ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఈ కష్టాలన్నింటినీ కూడా మనం గుర్తిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మనం చేస్తున్నాం ఈ తొలి ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఏర్పాటు చేయమని చెప్పి మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ చేస్తున్న క్రమంలో కొంతమంది అన్ని పార్టీల నాయకులు కూడా కలిసి రమ్మని మనం అడిగినాం. దీంట్లో బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ పార్టీలు కూడా రావడం జరిగింది. ఎందుకు అధికార పార్టీ వాళ్ళు చాలా దూరంగా దీనికి ఉండడం జరుగుతూ ఉన్నది. మరి చేర్యాల ప్రాంతంలో 52 గ్రామాల ప్రజల ఓట్లు వాళ్ళకి అవసరం లేవా అని చెప్పి నేను అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా ఇది మీడియా ద్వారా. అధికార పార్టీ నాయకులారా, ఖబర్దార్, మీరు చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్షను కనుక గుర్తించకపోతే మీకు రేపు రాబోయే ఎన్నికల్లో పుట్టగతులు ఉన్నాయని చెప్పి సభాముఖంగా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఇది ఒక్కరి ఆకాంక్ష కాదు, ఎవరి క్రెడిబిలిటీ కోసమో కాదు. దిస్ ఈజ్ అ లాంగ్ పెండింగ్, లాంగ్ డ్రీమ్ ఆఫ్ ది పెండింగ్ బై ది ఫార్మేషన్ ఆఫ్ ది చేర్యాల రెవెన్యూ డివిజన్. అట్లీస్ట్ 50 లాక్స్ పీపుల్ ఆఫ్ ది డిజైర్ ఆఫ్ ది పీపుల్. ఇది గమనించకుండా అధికార పార్టీ నాయకులు మన జేఏసీకి సహకరించకుండా పరోక్షంగా పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ఈ ర్యాలీకి భంగం చేయడానికి ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులు పన్నారు. ఈ కుట్రలు, ఈ కుతంత్రాలకు భయపడే జేఏసీ కాదు ఇది. దయచేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం పాల్గొని ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటిగా సిద్దిపేట నియోజకవర్గం కంటే కూడా చేర్యాల నియోజకవర్గంలో 56 మంది ఎంపీటీసీలు, 4 జెడ్పీటీసీలు, 4 ఎంపీపీలు పూర్తి స్థాయిలో 92% ఓట్లు టీఆర్ఎస్కు బడి, మీ పార్టీకి బడి, మీ ప్రజాప్రతినిధులు గెలిపించి మీ ఉనికికి, మీ ఉద్యమానికి, మీ అస్తిత్వానికే ఒక వెన్నెముక నిలిచింది. సభాముఖంగా నేను గర్వంగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి. దయచేసి ఆ ప్రాంతం గురించి తెలియంది కాదు, మీరు మీడియా ద్వారానైనా, మీ ఇంటెలిజెన్స్ వేగుల ద్వారానైనా ఈ ప్రాంత ప్రజల కష్టాలను తెలుసుకోండి. గతంలో ఎన్నికల ముందు ఒక రాజకీయ సభలో మీరు ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు, రేరియాల రెవెన్యూ డివిజన్ను తప్పకుండా మేము చేస్తామని చెప్పారు. మేము అడుగుతున్నది కొమరవెల్లి, మద్దూరు, చేర్యాల మండలాలను కలుపుతూ ఒక ఆర్డీఓ ఆఫీసర్ను కనుక అక్కడ పెడితే మా రైతుల కష్టాలన్నీ కూడా
తీరిపోతూ ఉంటాయి. వాళ్ళకు అడుతున్నటువంటి రైతు బంధు స్కీమ్ కానీ, అలాగే వాళ్ళ యొక్క మ్యూటేషన్ స్కీమ్ కానీ, పేర్లు మార్పుడు, విఆర్ఓలు చేస్తున్నటువంటి కొన్ని దుశ్చర్యలు కూడా ఇవి ఖండించడానికి మాకు ఆర్డీఓ అవసరమని చెప్తా ఉన్నా. 70-80 సంవత్సరాల రైతు సిద్దిపేటకు వచ్చి ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వాలంటే అతను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. తీరా ఇక్కడికి వచ్చేసరికి అధికారులు అందుబాటులో లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మాకు దగ్గరలో కనుక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే తప్పకుండా మా జేఏసీ తరఫున మీకు, మీ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చెప్తాం. మీ పార్టీ వాళ్ళకు కూడా, మీ చేర్యాల నియోజకవర్గం జనగామ ఎమ్మెల్యే గారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ముత్తిరెడ్డి గారు, దయచేసి 50 గ్రామాల ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించారు. మీరు కూడా మీ గెలుపును ఎలాగైతే స్వాగతించారో, జేఏసీ పిలుపునిచ్చినటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏకైక సాధనే లక్ష్యంగా కొనసాగుతున్న ఈ ఉద్యమానికి మీరు చేయూతనియ్యాలి. మీ పార్టీ కార్యకర్తల ద్వారా ఈ ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నం కూడా చేయాలి. కానీ మేము ఇచ్చినటువంటి తీర్మానాలు, 42 సర్పంచులు ఇచ్చిన తీర్మానాలు, 3 ఎంపీపీలు ఇచ్చిన తీర్మానాలు అన్నింటినీ కూడా మీరు క్రోడీకరించి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారి ద్వారా ప్రభుత్వానికి నివేదించాలి. ఏదో ఇచ్చినటువంటి వినతి పత్రాలు అన్నీ చెత్తబుట్లు వేస్తాం, మా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కూడా అధికారుల పనితీరును కూడా మేము ప్రశ్నిస్తాం. ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా తీసుకువెళ్ళి తద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన ఏకైక లక్ష్యంగా జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, మేము ఇస్తున్నటువంటి పిలుపును కానీ అన్ని రాజకీయ పక్షాలు ఇంక్లూడింగ్ టీఆర్ఎస్తో సహా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ అన్ని విద్యార్థి సంఘాలు కూడా స్వాగతించి ఒక ప్రాంత అస్తిత్వం కోసం మీరు పోరాడాలి. ఎవరైతే చేర్యాల రెవెన్యూ డివిజన్కి వ్యతిరేకలో మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే రేపు పొద్దున చేర్యాల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, మాకు రెవెన్యూ డివిజన్ అవసరం లేదని. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు మీకు గుణపాఠం చెప్తారు. మీరు చెప్పలేని పరిస్థితి ఉంటే మాతో కలిసి రండి, ముందుండి నడవండి ఉద్యమాన్ని. తప్పకుండా చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధన అవుతుంది. ఒక్క రెవెన్యూ డివిజనే కాదు, ఎన్నో ఆఫీసులు మన చేర్యాలకు వచ్చే అవకాశం ఉన్నది. చేర్యాల ప్రాంత ప్రజలు, ముఖ్యంగా బైరాన్పల్లి ప్రజలు, అలాగే మద్దూరు, కొమరవెల్లి ప్రజలకు కూడా ఎంతో అంటే మనకు దగ్గర ప్రాంతము, వాళ్ళు సైకిల్ మీదనో, బండి మీదనో, బస్సు మీదనో వచ్చి వాళ్ళ పనులు చేసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కుక్కలు చింపిన ఇస్తారైపోయింది చేర్యాల. ఒకవైపు జనగాం జిల్లా, మరోవైపు సిద్దిపేట జిల్లా, మరోవైపు హుస్నాబాద్ ఏసీపీ, మరోవైపు గజ్వేల్ డిఈ, సిద్దిపేట ఆర్డీఓ, ఇంకో ఊరికి పోతే ఇంకోటి కోర్టు, ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారంటే ఒక కాకి శోష కంఠశోష అయింది. మా ఘోష మీరు వినకపోతే ఈ ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తాం. దగ్గరనే ఉన్నాయి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల చర్యల్లో. ఈ ఎన్నికల లోపే మీ ప్రకటన రావాలి అధికార పార్టీ ద్వారా. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మా జేఏసీ తరఫున దయచేసి, మీరు అడగక ముందే ఎన్నో ఇస్తూ ఉన్నారు, ఎన్నో మండలాలకు ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఇచ్చిండ్రు, మీరు గెలిచిన తర్వాత కూడా వెంటనే ప్రకటన జీవో జారీ చేసిండ్రు, దయచేసి మీరు కూడా పెద్ద మనసుతోటి చేర్యాల రెవెన్యూ డివిజన్ను వెంటనే అంగీకరించి ఒక జీవోను మీరు ఇప్పిస్తే తప్పకుండా మేము అందరం మీ కృతజ్ఞతలు ఉంటాం. ఈ సందర్భంగా జేఏసీకి సహకరించినటువంటి ఇతర పార్టీ నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు, వచ్చినటువంటి మా పోలీస్ సోదరులందరికీ కూడా నా విజ్ఞప్తి, నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ పోలీసులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, జరుగుతున్న విషయాన్ని, వాస్తవాన్ని వక్రీకరించకుండా మీరు తప్పకుండా ప్రభుత్వానికి నివేదించండి. ఇది ప్రజల ఆకాంక్ష. మీరు దయచేసి ఒక పాజిటివ్ రిపోర్ట్ను కనుక మీరు అందించగలిగితే మీ పాత్ర కూడా రెవెన్యూ డివిజన్ సాధనలో మాకు మీరు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. అలాగే మీడియా మిత్రులు కూడా ఫోకస్ చేయండి, ఇది రాజకీయ పార్టీ కాదు, ఇది ఒక జాయింట్ యాక్షన్ కమిటీ, ఇది ఒక గరీబ్ పార్టీ, దీని కేవలం ప్రజల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. మీరు కూడా పెద్ద మనసుతోటి అన్ని విధాలా కవర్ చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుస్తున్నాను. జై చేర్యాల్, జై చేర్యాల్, జై మద్దూర్, జై మద్దూర్, జై కొమరవెల్లి, జై కొమరవెల్లి.